మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవుని స్వరం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరోసారి మన ప్రార్థన టీవీ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి మనమందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు అనుగ్రహించిన సమయాన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలుగునుగాక. దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరు మీ ఆత్మీయ జీవితాలకు క్షేమాభివృద్ధి కలగజేసే దైవ సందేశాలను వింటున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు మానక ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4వ చరణం. దావీదు రాసిన 27వ కీర్తన 4వ చరణం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రార్థన టీవీ ద్వారా ప్రసారం చేయబడుతున్న దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నీ వాక్యాన్ని వింటున్న నీ పిల్లలందరినీ మీరు ఆశీర్వదించండి. నీ వాక్యము మమ్మలను బ్రతికింపచేసేది, నీ వాక్యము మమ్మలను అనేక ఆశీర్వాదాలకు అర్హులుగా మార్చగలిగింది. ప్రభువా, నీ వాక్యము లేకపోతే మేము నశించిపోతాం కనుక దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నీ వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. మా ఆత్మీయ జీవితాలకు, భౌతిక జీవితాలకు అవసరమైన నీ జీవవాక్యాన్ని ఈ ప్రార్థనా ఛానల్లో ప్రసారం చేయబడుతున్న ఎపిసోడ్స్ ద్వారా మీరు మాకు అనుగ్రహించి మమ్మలను బలపరచమని, మీరు మాత్రమే మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొందుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం చదివిన ఈ వాక్యాన్ని పరిశీలన చేస్తే, దావీదు భక్తుడు దేవుని మందిరములో దేవుని ఎదుట ఒక్క వరమును కోరుకున్నాడు. ఆ వరము కొరకు ఆయన సన్నిధిలో కనిపెట్టుకుంటున్నాడు. ఈ చరణం చదివినప్పుడు కాస్త విచిత్రంగా అనిపించే మాట, దేవుని వద్దకు మనం వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఎన్నెన్నో కోరికలతో వెళతాం, ఎన్నో ఆలోచనలతో ఎన్నో వరాలు కోరుకోవాలని, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని మన హృదయం నిండా దేవుడు నాకు ఇచ్చే ఆశీర్వాదం ఇలా ఉండాలి అలా ఉండాలి అంటూ ఆలోచనలతో వెళతాం. ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుని సన్నిధికి వెళ్ళే ప్రతి భక్తుని హృదయంలో లెక్కలేనన్ని ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, ప్రార్థన అవసరతలు ఎన్నో ఉంటాయి. కానీ దావీదు చూడండి, ఈ 4వ చరణంలో యెహోవా యొద్ద ఎన్నో వరములు అడిగి తిని అనలేదు. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని, ఒకే ఒక కోరిక, తాను ఆరాధించే దేవుని సన్నిధిలో ఈ భక్తుడు కోరుకుంటున్నాడు. దాని నెరవేర్పు కొరకు మాత్రమే అతడు హృదయపూర్వకంగా ఎదురు చూస్తున్నాడు. ఈ చరణం మనకు అర్థం కావాలంటే మిగిలిన 14 చరణాలు మనం ధ్యానం చేయాలి. అప్పుడు దావీదు అడిగింది ఒకే ఒక కోరిక, అయినా ఇంతకంటే శ్రేష్టమైన కోరిక
దేవుని యొద్ద నుండి ఒక మనుషుడు సంపాదించగలిగిన వరములన్నిటిలో అతి శ్రేష్టమైన వరము ఇదే అని మనం తప్పకుండా అర్థం చేసుకుంటాం. అందువల్ల గంపెడు కోరికలతో నేను దేవుని సమీపిస్తున్నాను, ఎన్నో కోరుకుంటున్నాను కానీ ఏమీ నాకు ప్రతిఫలం దొరకటం లేదని బాధపడే భక్తులు ఉన్న ఈ రోజుల్లో దావీదు వలె ఇలాంటి శ్రేష్టమైన వరమును దేవుని దగ్గర మనం పొందుకోగలిగితే మన మిగిలిన ప్రతి కోరిక ఈ శ్రేష్టమైన వరం కంటే చాలా 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 అల్పమైనది అని మనకు అర్థమవుతుంది. కనుక దావీదు పనిగట్టుకొని ఒకే ఒక కోరిక కోరుకున్నాడు, అది నెరవేరాలని దేవుని దగ్గర పట్టుపెట్టాడు. దానిలో ఉన్న రహస్యం ఏమిటి, అసలు ఆ శ్రేష్టమైన వరం ఏమిటో మనం ధ్యానం చేద్దాం. ఏ అనుభవాలను బట్టి దావీదుకు తన దేవునితో ఉన్న ఎలాంటి అనుభవాలను బట్టి ఈ కోరిక కోరుతున్నాడో గ్రహించే ప్రయత్నం చేద్దాం. రెండవ చరణం మనం చదివితే, నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు అన్నాడు. రెండవ చరణంలో, నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి అని చెప్తున్నాడు. తాను ఆరాధించే దేవుడు ఎవరు? దావీదును కూల్చివేయడానికి వచ్చిన శత్రువులను ఆయనే కూల్చివేశాడు. దావీదును పడగొట్టడానికి, దావీదును పతనం చేయడానికి ఎంతోమంది శత్రువులు దండెత్తి వచ్చారు. దావీదు కూలిపోలేదు, దావీదు పడిపోలేదు, దావీదు పతనం కాలేదు, కానీ అతనిని పతనం చేయడానికి వచ్చిన శత్రువులను దావీదు నమ్మిన దేవుడు కూల్చివేశాడు. అందుకని దావీదు అంటున్నాడు, నేను దేవుని యొద్ద కోరుకున్న శ్రేష్టమైన కోరిక ఒకటి ఉంది, వరము ఒకటి ఉంది. అదేమిటి అంటే, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని యొద్ద దావీదు కోరుకున్న శ్రేష్టమైన వరము, పొందుకున్న వరము, సంపాదించుకున్న కృప ఏమిటి అంటే, దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో తన జీవితకాలమంతా ఆయన ప్రసన్నతను చూడాలి. యెహోవా ప్రసన్నతను చూచుటకు అన్నాడు. మీరు చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలని నేను ప్రేమతో కోరుకుంటున్నాను. యెహోవా ప్రసన్నతను ఆయన మందిరములో నా జీవితకాలమంతా చూడాలి, అలా చూస్తూ నా జీవితకాలాన్ని గడపాలి, ఈ ఒక్క కోరిక నాకు చాలు అన్నాడు. యెహోవా ప్రసన్నత అనే మాట మరొక పర్యాయ పదం కూడా ఉంది. యెహోవా ప్రసన్నతను చూడాలి అన్నాడు. యెహోవా ప్రసన్నత అనే మాటకు మరొక పర్యాయ పదం కూడా ఉపయోగించబడింది. అదేమిటంటే, మనోహరత్వం లేక ఉల్లసించుట. అంటే ఈ భక్తుడు ఏమని కోరుకుంటున్నాడు, నేను నా దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు నా దేవుడు ఎంత మనోహరమైన వాడో నేను చూడాలి, నా దేవునిలో నేను ఉల్లసించాలి అని కోరుకుంటున్నాడు. దేవుని పిల్లలమైన మనం, క్రైస్తవులమైన మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ మనం కన్నుల పండుగగా చూచి తరించడానికి మన ఆలయాలలో, మన మందిరాలలో అలంకరణ అంటూ ఏమీ ఉండదు. అక్కడేదో ఒక అందమైన రూపం చేయబడిన ఎలాంటి విగ్రహ సంబంధమైనవి మన దేవుని మందిరాలలో ఉండవు గనక
అక్కడ మనం చూచి ఆనందించడానికంటూ ఈ భౌతిక కన్నులతో చూచి ఆనందించడానికంటూ అక్కడ ఏమీ ఉండదు. కానీ విశ్వాస నేత్రాలతో మనం ఏ దేవుని మందిరంలోనికి వెళ్ళామో, ఆయన ఎటువంటి వాడో, ఆయన ప్రభావము ఏమిటో, ఆయన పరాక్రమము ఏమిటో, ఆయన కనికరము ఎంత గొప్పదో, ఇలాంటి ఆయన గుణగణాలను గుర్తించగలిగిన, ఆత్మ సంబంధంగా చూడగలిగిన ఆధ్యాత్మిక దృష్టి దేవుడు మనకు ప్రసాదించాడు. ఇప్పుడు దావీదు కూడా ఏం కోరుకుంటున్నాడు అంటే, నేను ఆరాధించడానికి నా దేవుని మందిరంలోనికి వెళ్ళిన ప్రతిసారి, నేను మొరపెట్టుకోవడానికి నా దేవుని మందిరంలోనికి వెళ్ళిన ప్రతిసారి, ఆయన మనోహరమైన, అతి సుందరమైన, ఆయన యొక్క శ్రేష్టమైన కనికర స్వభావంతో కూడిన ఆయన స్వభావాన్ని, లక్షణాలను నేను ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుంటున్నాను. నా మనోనేత్రాలకు ఆయన ఎంతో మనోహరంగా కనబడుతున్నాడు. ఇదే అనుభవం నా జీవితకాలమంతా కావాలి అని దావీదు కోరుకుంటున్నాడు. దేవుని మందిరంలోనికి అడుగుపెట్టగానే దేవుడు దావీదుకు మనోహరమైన వానిగా, కనికరించేవానిగా, కృపచూపించేవానిగా, ఆయన సన్నిధిలో గడపటం కంటే ఆనందం మరెక్కడా తనకు లేనట్టుగా ఆయనకెందుకు అనిపిస్తోంది, ఆయన అనుభవాలు ఏమిటి అని మనం గ్రహించాలంటే 14 చరణాల్లో ఉన్న అనుభవాలు మనం చూడాలి. ఇప్పుడు 2వ చరణం మనం చదివాం, 27వ కీర్తన 2వ చరణాన్ని మనం చదివాం. ఈ 2వ చరణంలో మనకి ఏమర్థమవుతుంది, ఈ భక్తుడైన దావీదును కూల్చివేయడానికి, పడగొట్టడానికి ఎంతోమంది శత్రువులు వచ్చారు, కానీ దేవాతి దేవుడే ఆ శత్రువులందరినీ కూల్చివేశాడు. ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళిన దావీదుకు తన మనస్సులో ఒక మహా సంతోషకరమైన సంగతి కదలాడుతూ ఉంది, జ్ఞాపకానికి వస్తుంది. అదేమిటంటే, నిజానికి నేనెప్పుడో కూలిపోవాలి, నేనెప్పుడో రాలిపోవాలి, ఈ భూమి మీద నుండి నా పేరు ఎప్పుడో కొట్టివేయబడాలి, ఎందుకంటే నా విరోధులు నాకు వ్యతిరేకంగా చేసిన ప్రయత్నాలు అంత బలమైనవి, నా విరోధులను ఎదుర్కోవడానికి నాకు శక్తి లేదు, బలము లేదు, వారు నన్ను కూల్చివేసేవారే, కానీ నా దేవుడు వారినే కూల్చివేసి నన్ను నిలబెట్టాడు, తన సన్నిధిలో నన్ను ఆయనను ఆరాధించే స్థితిలో ఉంచాడు అని ఆనందిస్తున్నాడు. మరొక అనుభవాన్ని చూద్దాం, 3వ చరణం 5వ చరణం ఒక్కసారి చదువుదాం. 3వ చరణం 5వ చరణం, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. 2వ చరణంలో మనం చదివాము, దావీదునే కూల్చివేయడానికి వచ్చిన విరోధులను దేవుడు స్వయాన ఆయనే కూల్చివేశాడు. ఇప్పుడు 2వ అనుభవం 3-5 చరణాల్లో కనబడుతుంది, శత్రు సమూహం ఎదురుగా ఉన్న దేవుడు తన పర్ణశాలలో దావీదును దాచిపెట్టేశాడు. దేవుడు తన రహస్య స్థలంలో దావీదును దాచిపెట్టేశాడు. శత్రువుల కంట కనబడకుండా దేవుడు దావీదును మరుగు చేశాడు. ఎంత గొప్ప అనుభవం! ఈ రోజున ఒక విశ్వాసిగా దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆయనను స్తుతించి ఆరాధించి ఆయనకు మొరపెట్టుకునే మనకు దేవుడు ఎంతో మనోహరమైన వాడిగా, కనికరం కలిగిన వానిగా, మన పట్ల ఎంతో కృపను చూపిన వానిగా మన హృదయం పరవశించి ఆయన ఆరాధించగలుగుతుందా? ఆయన మందిరంలోనికి అడుగుపెట్టిన వెంటనే, ప్రభువా, నా జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, నన్ను కూల్చివేయడానికి,
నాకున్న ఆనందాన్ని, నాకున్న ఆరోగ్యాన్ని, నాకున్న నెమ్మదిని పాడు చేయడానికి ఎన్నో సమస్యలు, ఎందరో విరోధులు నాకు వ్యతిరేకంగా లేచినా వాస్తవానికి నేను కూలిపోవాలి, నేను రాలిపోవాలి, నా బ్రతుకు కనుమరుగైపోవాలి. కానీ నాకు విరోధంగా లేచిన వాటిని కూల్చివేసింది నీవు. కూలిపోకుండా నీ పాదాల దగ్గర నన్ను నిలబెట్టింది నీవే కదా అని దేవునిని కృతజ్ఞత నిండిన హృదయాలతో మన మనోనేత్రాలకు ఆయన మనోహరుడిగా కనపడుతూ ఉండగా మనం ఎంతవరకు ఆయన ఆరాధించగలుగుతున్నాం? రెండవది, విస్తారమైన శత్రు సమూహం దావీదును వెతుకుతోంది. ఒక్కరిద్దరు శత్రువులు కాదు, శత్రువులు సమూహం వలె తన ముందే ఉన్నారు, తనను వెతుకుతున్నారు. బహుశా ఆ శత్రువులు వందల మంది, వేల మందిలో ఉన్నారేమో. ఇన్ని వందల జతల కళ్ళకు దావీదు కనబడకుండా దేవుడు తన రహస్య స్థలంలో తన గుడారపు మాటున దావీదును దాచిపెట్టేశాడు. మన దేవుడు ఎంత గొప్పవాడు! శత్రువైన సాతాను మనకున్నాడు. ఎవరిని మృంగుదునాని వాడు గర్జించు సింహం వలె మన ఆత్మీయ జీవితాలను, భౌతిక జీవితాలను ఉన్న పళ్ళంగా మింగివేయాలని, జీవముతోడా మృంగివేయాలని వాడు అనుక్షణం ప్రయత్నం చేస్తుంటే, అటువంటి విరోధికి కనబడకుండా తన రెక్కల చాటున దాచగలిగింది తన రక్తమిచ్చి, తన ప్రాణమిచ్చి మనల్ని కొనుక్కున్న మన విమోచకుడు, మన రక్షకుడైన యేసయ్య. కనుక ఎన్నోసార్లు ఆకాశమండలమందున్న అంధకార చీకటి శక్తుల సమూహం కానివ్వండి, ఈ లోకంలో అపవాది సంబంధమైన వ్యక్తులు కానివ్వండి, కీడులు, శోధనలు, శ్రమలు మనకు విరోధంగా లేచినప్పుడు సమస్యలన్నీ కట్టకట్టుకుని ఒక గుంపు వలె మన మీద పడాలని చూసినప్పుడు ఆయనే తన రెక్కల చాటున దాస్తున్నాడు. ఈనాటికి మనం క్షేమంగా మన జీవిత యాత్ర కొనసాగించగలుగుతున్నాం. ఇక దావీదు జీవితంలో మూడవ అనుభవాన్ని చూద్దాం. ఐదవ వాక్యం రెండవ భాగాన్ని మనం, ఆరవ చరణాన్ని మనం చదివినప్పుడు దావీదు జీవితంలో మూడో అనుభవం కనబడుతుంది. ఆయన తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గమ మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. శత్రువులు తరుముతున్న వేళ కూలిపోకుండా, తాను కనుమరుగైపోకుండా, తను సమాధిలోకి వెళ్ళిపోకుండా కాపాడిన దేవుడు ఇప్పుడు దావీదును ఎక్కడ ఉంచాడో తెలుసా? ఏదో చావు తప్పి కన్ను లొట్టబోయింది అన్నట్టుగా శత్రువులకు దొరకకుండా ఎలాగోలా నన్ను కాపాడాడు. ఎక్కడో ఒక మూల తలదాచుకొని రహస్యంగా ఎవరికీ కనబడకుండా నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను అని దావీదు చెప్పడం లేదు. కానీ ఆశ్రయ దుర్గము అనే ఉన్నత స్థలము మీద నా దేవుడు నన్ను నిలబెట్టాడు. నన్ను పట్టుకోవడానికి వచ్చిన శత్రువులు, నన్ను కూల్చివేయడానికి వచ్చిన శత్రువులు నన్నిప్పుడు తల ఎత్తి చూస్తున్నారు. వారికి అందనంత ఎత్తులో దేవుడు నన్ను దాచిపెట్టాడు అని దావీదు చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు! మన జీవితంలో అధమ స్థితిలో, పడిపోయిన స్థితిలో, అందరూ చులకనగా చూచే స్థితిలో, దీన స్థితిలో ఒకవేళ మనం ఉంటే మనకు విరోధంగా రూపించే ప్రతి ఆయుధాన్ని నిర్వీర్యంగా మార్చి పడి ఉన్న మనల్ని, దీనస్థితిలో ఉన్న మనల్ని ఉన్నత స్థలములో నిలబెట్టి మన విరోధులు సహితం వారికి అందనంత ఉన్నతమైన స్థితిలో మనం ఉండగా వారే తల ఎత్తి మనల్ని చూచే ఉన్నతమైన ఆధిక్యత మనకివ్వగలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఈరోజు మనల్ని ఆయన ఏ ఉన్నత స్థలం మీద నిలబెడుతున్నాడు? మనం రక్షణ పొందిన వాళ్ళమైతే క్రీస్తు యేసు అనే బండ మీదే మనల్ని ఆయన నిలబెట్టాడు. ఈ క్రీస్తు యేసు కంటే మహోన్నతమైన వారు ఎవరూ లేరు. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు
అన్ని కాలాల్లోనూ అన్ని సమయాల్లోనూ యుగ యుగాలకు దేవుడైన యేసుక్రీస్తు తప్ప ఉన్నతుడు ఎవరు, మహోన్నతులు ఎవరు? అంత గొప్ప క్రీస్తులోనే మనల్ని దాచాడు తండ్రి అయిన దేవుడు. ఆ క్రీస్తు యేసు అనే ఉన్నతమైన బండ మీద మనల్ని నిలబెట్టాడు. లోకంలో ఏ చీకటికి అపవాదికి విరోధంగా లేచిన ఎవరికి అందనంత ఉన్నతమైన ఆశ్రయ స్థలము ఇది. రక్షణ పొందిన ఒక విశ్వాసిగా మీరు నేను ఉన్నప్పుడు మనం దిక్కులేని వారం కాదండి, మనం ఏదో అధమ స్థితిలో ఉన్నవారం కాదు. ఏదోనండి నాకు పెద్దగా చదువు రాదండి, తెలివితేటలు లేవండి, డబ్బు లేదండి, ఏదో ప్రభు నమ్ముకొని అలాగ బ్రతికేస్తున్నానండి, నా మట్టుకు నేనేదో బ్రతుకుతున్నానండి, నేనేదో దీనురాలనండి, నేనేదో చాలా చిన్న స్థితిలో ఉన్నానండి అంటూ ఉంటారు ప్రభు నమ్మిన విశ్వాసులు పలుమార్లు. కానీ ప్రభువులో మనకున్న ఆధిక్యత ఏమిటో తెలుసా? లోకంలో ఏ తెగులు, ఏ రోగము, ఏ మరణము, ఏ కీడు, ఆఖరికి అపవాది యొక్క శత్రు సమూహం కూడా మనల్ని పట్టుకోలేనంత, అందుకోలేనంత క్రీస్తు యేసు అనే ఉన్నతమైన బండ మీద ఆయన మనల్ని నిలబెట్టాడు. ఇది నమ్మగలిగితే, ఇలాంటి అనుభవం మనకు దావీదు వలె ఉంటే, మనం ఆరాధించడానికి దేవుని మందిరానికి వెళ్ళిన ప్రతిసారి ఆయన మనకు మనోహరుడిగా కనబడతాడు, ప్రసన్నుడిగా కనబడతాడు, కనికరించేవానిగా కనబడతాడు. ఆయనను అలా చూడటం కంటే గొప్ప భాగ్యం మనకింకా ఏదీ లేదని మనకు అర్థమవుతుంది. మరొక అనుభవాన్ని చూద్దాం, నాలుగవ అనుభవం. రెండవ చరణాన్ని, ఆరవ చరణంలో రెండవ భాగాన్ని చదువుదాం. రెండవ చరణం 27వ కీర్తన, రెండవ చరణం 6వ చరణంలో రెండవ భాగం. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, అలాగే 6వ చరణంలో రెండవ భాగం, నేను పాడెదను యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే, రెండవ చరణంలో అంటున్నాడు నా ప్రాణం తీసేయడానికి దుష్టులు వచ్చారు, అని 6వ చరణంలో అంటున్నాడు నా ప్రాణం తీసేయడానికి దుష్టులు వచ్చారు, నాలో ఊపిరి లేకుండా చేయడానికి శత్రువులు వచ్చారు, కానీ నా దేవుడు నా ప్రాణాన్ని కాపాడి పాటలతో ఆయనను స్తుతించేలా నన్ను చేశాడు అంటున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు! లోకంలో అసలు మన ఉనికే లేకుండా చేయాలని అపవాది, రక్షణ పొందిన మన మీద ఎన్నో మార్లు వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఆత్మ సంబంధంగా మనం మరణించేలాగున, శరీర సంబంధంగా కూడా మన యాత్ర ముగించేటట్లుగా అపవాది ఎన్నో ప్రయత్నాలు ఇక్కడ చేస్తున్నాడు. చూడండి, ఈ రోజున మనుషులు సమస్యలు ఎక్కువైనప్పుడు వాటిని తట్టుకోలేక ఎంత పరిష్కరించుకుందాం అనుకున్నా పరిష్కారం కాక, నెమ్మది లేక చనిపోతే బాగుండు అనుకుంటున్న వారు ఎంతోమంది. ఇక చావలేక బ్రతకలేక జీవోత్సవంలాగా ఏదో బ్రతకాలి కాబట్టి అన్నట్టుగా సంతోషం లేకుండా, సమాధానం లేకుండా నిర్జీవంగా బ్రతుకుతున్న వాళ్ళు మరెందరో. ఇక ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో పోరాటాలు, విశ్వాస జీవితానికి ఎన్నో పరీక్షలు, ఎంతో కాలంగా భక్తిలో ఎన్నో రకాల పరీక్షలు ఎదుర్కొంటూ జయించుకుంటూ అదొక పోరాటంగా ఇంకెంతకాలం ఈ అగ్నిలాంటి శోధనలు శ్రమలు అర్థం కాక పోరాడుతున్న భక్తులు కూడా ఎందరో. వీటన్నిటి వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటి? క్రీస్తు యేసు కొరకు నిలబడిన మనం, సజీవంగా ఉన్న మనం, ఆయన స్తుతిస్తున్న మనం ఆత్మీయంగాను జీవాన్ని కోల్పోవాలి, భౌతికంగా కూడా దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని జీవించకుండా ఈ లోకంలోంచి మనం వెళ్ళిపోవాలి. ఇదే దుష్టిని ప్రణాళిక. కానీ మన దేవుడు దీర్ఘాయువును, సుఖజీవముతో కూడు సంవత్సరములను మనకు వాగ్దానం చేశాడు. ఆత్మీయ పోరాటంలో మనం ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితులు వచ్చినా, భౌతిక జీవితంలో మన మనుగడ కష్టంగా భారంగా ఉండే పరిస్థితులు వచ్చినా, మనల్ని ఆయన ఏ స్థితికి తీసుకెళ్తాడు అంటే ప్రాణం పోనివ్వడు, జీవం కోల్పోనివ్వడు,
కానీ మహాసంతోషంతో ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి మరికొంతకాలం మనకు ఆయుష్నిచ్చే కనికర సంపన్నుడు మన దేవుడు. అందుకే దావీదు అంటున్నాడు, నా ప్రాణం తీసేయడానికి దుష్టులు వచ్చారు కానీ ప్రాణం పోకుండా గాన ప్రతిగానాలతో ఆయన స్తుతించే కృప ఆయన నాకు ఇచ్చాడు. మరొక అనుభవం, ఐదవ అనుభవం కూడా చెప్తున్నాడు, చూద్దాం. పదవ వచనాన్ని మనం చదివినప్పుడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును అన్నాడు. తల్లి తండ్రి కంటే మనల్ని మిన్నగా ప్రేమించేవారు, మన బాధ్యతలు భరించేవారు ఎవ్వరూ లేరు. కానీ అలాంటి తల్లిదండ్రులే మనల్ని విడిచిపెట్టిన భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, రక్త సంబంధులు, ప్రాణ స్నేహితులు అని చెప్పుకుంటున్న వారే ఒకవేళ మనల్ని విడిచిన, మనల్ని విడువని దేవుడు మనం ఆరాధించే దేవుడు. దావీదు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, నా తల్లి తండ్రి నన్ను విడిచిపెట్టారు, నాకు ఆయనే తల్లిగా తండ్రిగా మారిపోయాడు అని చెప్తున్నాడు. మరొక అనుభవం చెప్తున్నాడు. మొదటి వాక్యాన్ని, మూడవ వాక్యాన్ని మనం చూస్తే, నేను ఎవరికి భయపడదును, యెహోవా నాకు వెలుగును రక్షణయు అయి ఉన్నాడు. నేను ఎవరికి భయపడదును, యెహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు అన్నాడు. కారణం ఏమిటంటే, ఒకప్పుడు దిక్కులేని స్థితి, కానీ ఇప్పుడు దేవుడే తనకు దిక్కుగాను ఆధారముగాను ధైర్యాన్నిచ్చి నిరీక్షణతో నింపాడు. కాబట్టి ఇన్ని అనుభవాలు కలిగిన దావీదు తనతో, తనకు దేవుడు ఇన్ని అనుభవాలు, శ్రేష్టమైన అనుభవాలు ఇచ్చి ఉండగా, ఇక ఏ భక్తుడైనా ఆయన సన్నిధిని తప్ప, ఆయన సహవాసాన్ని తప్ప, ఆయన మనోహరత్వాన్ని, ఆయన కనికరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో కాలం గడపటం తప్ప ఇంకేం కోరుకోగలడు చెప్పండి. అందుకే దావీదు అంటున్నాడు, నా పట్ల ఇన్ని మేలులు చేసిన దేవుని సన్నిధిలో ఉండడం నాకు మహాసంతోషం, ఆయన సన్నిధికి వెళ్ళడం నాకు ఎంతో ఆనందం, లోకంలో నాకు ఎక్కడా ఇలాంటి ఆనందం లేదు, నేను నా జీవితకాలం అంతా ఆయన సన్నిధిలోనే గడపాలనే కోరికతో ఉన్నాను అంటున్నాడు. మరి మన మాట ఏమిటంటారు, ప్రభువుని నమ్మి ఎన్నో సంవత్సరాలు అవుతుంది, ఎన్నిసార్లు ఆయన మందిరంలో అడుగుపెట్టినప్పుడు హృదయపూర్వకంగా ఆనందించగలిగాం, ఎన్నిసార్లు ఆయన సన్నిధిలో ఆరాధిస్తున్నప్పుడు ఆ 3 గంటలు 2 గంటలు గంట సమయం ఆయనతో గడుపుతున్నప్పుడు లోకంలో ఇంతకంటే నెమ్మది కలిగిన స్థలం, ఇంతకంటే నాకు క్షేమము ఆనందము కలిగించే స్థలం వేరొకటి లేదని ఎన్నిమార్లు మనం ఆ ఆనందాన్ని అనుభవించగలిగాం. ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. ఈ రోజున దేవుని సన్నిధికి వెళుతున్నారు కానీ ఎంతోమంది విశ్వాసులైన వారు, దేవుని బిడ్డలైన వారు ఆ దేవుని మందిరంలో కూడా సంతోషం లేకుండానే సమయాన్ని గడుపుతున్నారు. ఐహిక విచారాలన్నీ వారి మనసులో పెట్టుకొని దేవుని సన్నిధిలో ఒక రకమైన కదలని స్థితిలో స్తబ్దంగా వాళ్ళు ఉండిపోతున్నారు. ఒకవేళ మనం అలాంటి పరిస్థితుల్లోకి వెళ్తామేమో, అందుకే దేవుడు మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. కనుక ఈ మాటలు ధ్యానించిన తర్వాత మనం కూడా దావీదు వలె, ప్రభువా నీ సన్నిధిలో నీ మహిమను చూస్తూ, నాకు ఇన్ని మేలులు చేసిన నిన్ను, నీ ప్రేమను, నీ త్యాగాన్ని, నీ మహిమను నేను గుర్తు చేసుకుంటూ నీ మందిరంలో మహాసంతోషంగా నేను గడుపుదునుగాక, నాకు ఇలాంటి శ్రేష్టమైన వరాన్ని ఇవ్వండయ్యా అని కోరుకుందుముగాక. ప్రభు మనకు అలాంటి కృప అనుగ్రహించునుగాక. ప్రభు మిమ్మలందరినీ దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వకమైన